సత్యము ధర్మం అనేటువంటి ఈ ఉన్నతమైనటువంటి మానవత విలువలను మనం ఏ రోజైతే కాపాడతామో, ఏ రోజైతే అంతర్యం చేసుకుని వాటి కోసం నిలబడతామో, వాటి కోసం మన జీవితంలో తగులాడతామో, వాటి కోసం మన జీవితంలో శ్రమించి త్యాగాలు చేస్తామో, తప్పకుండా భగవంతుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఏ స్థాయిలో నిలబెట్టాలనేది భగవంతుడికి తెలుసు. ఇవాళ వారి జీవితంతో కూడా న్యాయ పోరాటం చేసి అనేక మందికి న్యాయాన్ని అందించి అందించారు. విలువతోటి జన్మభూమి స్ఫూర్తితోటి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది అది వారి యొక్క గ్రామం పట్ల వారికి ఉన్నటువంటి మారదుర్గ ప్రవళిక లక్షల రూపాయలు గుడి కంటే కూడా సదుపయోగం కూడా ఇవ్వటం జరిగింది అమ్మ. తర్వాత డ్యాన్స్ లో ప్రైజెస్ తీసుకోవాలి. డి అనిత, కట్ట లక్ష్మి, షేక్ ఇమ్రాన్, రాజేంద్ర గారు అనుకోవాల్సిందిగా కొంటున్నాం. శ్రీమంతో మహాంతో అనయోదంపత్యో నిర్వహించినటువంటి నేర్పినటువంటి శాంతారాం గారికి ఈ నెక్స్ట్ కార్యక్రమానికి రెడీ కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత ప్రేమ చూపించిన ఈ ఊరికి, ఈ ఊరి ప్రజలకి మళ్ళీ నమస్కారం. ఆఫీస్కి వెళ్ళి 9 గంటలకు ఏమో పని మొదలు పెట్టే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫోన్ చేశారు, వెంటనే రానితో మాట్లాడాలి. నాకు అప్పుడే అర్థమైంది ఎట్లా ఉండదు. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం కన్సెంట్ ఇచ్చి ఒక 1 వారం రోజులు ఆలోచించి చాలా ఆలోచనలు, ఇన్ని సంవత్సరాలు ఈ న్యాయ వృత్తిలో ఉండి అది వదిలేని పరిస్థితి, ఇన్ని సంవత్సరాలు ఈ వృత్తి నీకు ఇచ్చింది, నువ్వు తిరిగి ఈ ఇన్స్టిట్యూషన్కి అంటే జ్యుడిషియరీకి, న్యాయ వ్యవస్థకి, ఈ దేశానికి తిరిగి ఇవ్వాలని ఆయన కొద్దిసేపు మాట్లాడుతూ మా వృత్తిలో ఒక ట్రెడిషన్ ఉంది. ఎవరినైనా జడ్జి అవ్వమని అడిగితే వాళ్ళు కాదనకూడదనే ట్రెడిషన్. నేను ఇప్పటికీ 3 సార్లు ట్రెడిషన్ బ్రేక్ చేశాను. 2000 సంవత్సరంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హైకోర్టుకి జడ్జి అవ్వమని అడిగారు.